ఢిల్లీ ప్రభుత్వ ఎక్స్చేంజ్ పాలసీకి సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఎక్స్చేంజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ అయిన కవిత ప్రధాన సాక్షిగా మారిపోతోంది. అయితే కవిత సాక్షిగా మారడంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఇబ్బందులు మరింత పెరిగిపోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే బుచ్చు బిగుసుకుంటోంది అని చెప్పొచ్చు అనమాట. ఈ కేసులో ప్రభుత్వ సాక్షులుగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కనీసం 15 మంది కూడా సాక్ష్యం చెప్పవచ్చని తెలుస్తుంది. అయితే ఈ కేసు కారణంగా ఈడీ సీఎం కేజ్రీవాల్ కు 9 సార్లు సమన్లు పంపించింది. ఆ తర్వాత గురువారం అర్ధరాత్రి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది. ఢిల్లీ ఎక్స్చేంజ్ పాలసీ కేసులో తెలంగాణ శాసనసభ మండలి ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో ప్రయోజనాలను పొందేందుకు కవితతో పాటు మరికొంతమంది అగ్రనేతలపై అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో కలిసి కుట్ర పన్నారని విచారణతో వెళ్లనైనట్టు ఈడీ పేర్కొంది. కవిత ద్వారానే సౌత్ లాబీ 100 కోట్లు లంచం ఇచ్చి ఢిల్లీ ఎక్స్చేంజ్ పాలసీలోకి ప్రవేశించింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను గురువారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. వరుసగా 9 సార్లు సమన్లు పంపారు. అయితే ఒక్క సమన్కి కూడా హాజరు కాకపోవడం, ఆ తర్వాత 10వ సమన్తో గురువారం రాత్రి కేజ్రీవాల్ ఇంటికి ఈడీ చేరుకుంది. అక్కడ ఆయన్ను 2 గంటల పాటు విచారించారు. అనంతరం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే అప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే ఈడీ అరెస్ట్ చేయడంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దాన్ని ఆయన శుక్రవారం ఉపసంహరించుకోవడం అత్యంత విశేషం.